రోజు ఎన్టీఎన్ ఆరాన్ని సర్వనాశనం చేయటమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు, యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్, వాడికి తా అంటే తొందరగా అంటాడు, వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లనటువంటి పనికిరానటువంటి వెదవు వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకు గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది.